డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు అయితే ఈ కేసులో మొదట ప్రభుత్వ తప్పిదాలపై దృష్టి సారించిన సిబిఐ ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ చేసిన తప్పిదాలపైన కేసు నమోదు చేసింది కానిస్టేబుల్ వెంకటరమణ ఫిర్యాదుతో సిబిఐ నమోదు చేసిన సెక్షన్ మూడు వందల యాభై మూడు సెక్షన్ నాలుగు వందల ఇరవై ఏడు సెక్షన్ ఐదు వందల ఆరు కేసులతో ఈ వ్యవహారం అనూహ్యంగా మలుపు తిరిగింది ప్రభుత్వ అధికారులతో పాటు సుధాకర్ పైన కేసులు నమోదు చేయడం ద్వారా ఈ కేసులో సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు తేలిపోయింది గతంలో డాక్టర్ సుధాకర్ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దళితుడు కాబట్టే ఇలా చేస్తున్నారని విపక్ష టీడీపీ బీజేపీ జనసేన తీవ్రంగా దుమ్మెత్తిపోశాయి వారు కోరుకోకపోయినా హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంతో దాన్ని స్వాగతిస్తూ హంగామా చేశాయి సుధాకర్ తల్లి కావేరిబాయి కూడా సిబిఐ దర్యాప్తుతో తన బిడ్డకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు అయితే సిబిఐ తాజాగా మూడు సెక్షన్ల కింద డాక్టర్ సుధాకర్ పై నమోదు చేసిన కేసులతో వీరంతా ఒక్కసారిగా డిఫెన్స్లో పడ్డారు పీపీఈ కిట్లు మాస్కుల కొరతపై డాక్టర్ సుధాకర్ ప్రశ్నించగానే దాన్ని అందుకుని ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగిన విపక్షాలు అప్పటి నుంచి ఆయన సస్పెండ్ కావడం ఆ తర్వాత రోడ్డుపై ప్రభుత్వాధినేతలను అధినేతలను రాడడం చేసినా సమర్థిస్తూనే వచ్చాయి చివరకు డాక్టర్ సుధాకర్ మద్య మత్తులో రోడ్డుపై చేసిన విరంగం చూశాకైనా ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఒక్కరూ చెప్పలేదు కానీ హఠాత్తుగా సెషన్స్ జడ్జికి సుధాకర్ వాంగ్మూలం ఆధారంగా హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించగానే టీడీపీతో పాటు ఇతర విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి ఈ కేసులో ప్రభుత్వాన్ని దోషిగా తేలుస్తుందని అంతా ఆశించారు కానీ తాజాగా సిబిఐ ఇరు వర్గాలపైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్లతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది సిబిఐ తాజాగా డాక్టర్ సుధాకర్ పై నమోదు చేసిన కేసుల విషయంలో స్పందించేందుకు విపక్షాలు నిరాకరిస్తున్నాయి సిబిఐ విచారణను స్వాగతించిన విపక్షాలు తాజాగా నమోదైన కేసులపై ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో సుధాకర్ కు మద్దతు ఇచ్చిన వారి విషయంలోనూ సీబీఐ దూకుడుగా వెళితే ఏమవుతుందో అన్న భయం వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకే ప్రస్తుతం దీనిపై మౌనంగా ఉంటేనే మేలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి త్వరలో ఎలాగో సిబిఐ విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ వేసేలా కనిపిస్తోంది కాబట్టి మొత్తం విచారణ పూర్తయ్యాకే దీనిపై స్పందిస్తే మేలనే అభిప్రాయం విపక్ష పార్టీల్లో కనిపిస్తోంది